తినొచ్చాలి కానీ. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. మంచిదమ్మా బిర్యానీ బాగుందండి. థ్యాంక్ యూ ఆంటీ. సల్మా, టిప్పు ఇండియాకి వచ్చాడు, రేపే నిన్ను చూడ్డానికి వస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఇంకొక 1 వీక్ ఆపమ్మా, ఈలోగా నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. వచ్చి 2 రోజులైంది, నువ్వు సెలెక్ట్ కాలేదు సల్మా. ముందే చెప్తే అప్సెట్ అవుతావని చెప్పలేదు. దాదాజీకి చెప్పండి ప్లీజ్. చెప్పడానికి ఏముంది సల్మా, భయపడకు. మంచి కుటుంబం, టిప్పు కూడా చాలా మంచి. దాదా సల్మాకి చాయ్ తీసుకురమ్మన్నాడు. ఏంట్రా ఏంట్రా ఇది? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? రే, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అయినా నీ బుద్ధి పెరగలేదు. ఆ రేట్ పోయి టికెట్లు మాకు తీసుకురా. సల్మా, ఈయనే షఫీ అంకుల్. ఈయన బేటయ్య నిన్ను చూడటానికి వస్తున్నాడు. ఈ రిజల్ట్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. కనీసం ఏదైనా వచ్చుంటే దాదాజీని కన్విన్స్ చేసే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సల్మా? పోనీ మీ దాదాజీతో ధైర్యం చేసి ఒక్కసారి మాట్లాడొచ్చుగా. చెప్పేసే సల్మా, ఏం కాదు, మేమందరం నీతో ఉన్నాం కదా, ఎరా. అవును, ఎవరికి చెప్పకుండా నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుంది. దానివల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు, కానీ ప్రాబ్లంని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత ధైర్యం మాత్రం నాకుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. మళ్ళీ వస్తానో, వస్తే ఏమవుతుందో అని ప్రస్తుతం నేను ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ పేపర్లో తెలియని ప్రాబ్లమ్స్ వస్తే చాయిస్లో అవాయిడ్ చేసేవాళ్ళం. లైఫ్లో మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ లాగే అవాయిడ్ చేశాం. మేం తీసుకున్నది మంచి నిర్ణయం కాకపోవచ్చేమో, కానీ మాకున్న ఆప్షన్ ఇదొక్కటే. చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఏంజెల్ యుఎస్ నుంచి వచ్చింది. షీస్ ట్రైయింగ్ టు రీచ్ యు. ఓ, దట్స్ కూల్ డాడ్. ఐ యామ్ సారీ, నేను కొంచెం స్లోగా తింటాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్. ఓకే, డాడ్, దిస్ ఇస్ సూర్య. ఓ yes, I know, ఆల్రెడీ చెప్పావు కదా. ఓ yes, అండ్ యు నో వాట్, హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ గెస్ వాట్, తను మీలానే కాలేజ్ టాపర్ కూడా. He's actually got an admission into MIT.
గ్రేట్ కదా. సూర్య, కుడ్ యు ప్లీజ్ ఎక్స్క్యూజ్ us? ఓకే. సంధ్య, yes dad, సూర్య గురించి ఇంట్రొడ్యూస్ చేయడం ఇది థర్డ్ టైం. ఇతను ఒక్కడి గురించి నువ్వు అంతగా చెప్తున్నావంటే నాకు అన్నీ అర్థమవుతున్నాయి. కమాన్ సంధ్య, కమ్ టు ది పాయింట్ స్ట్రైట్ నౌ. దాట్ యాక్చువల్లీ ఐ లవ్ హిమ్. మీరు ఒప్పుకుంటేనే. దాట్ హీస్ అ వెరీ నైస్ బాయ్. తనతో ఒక్కసారి మాట్లాడితే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ డాడ్. ఓకే, లెట్ మీ టాక్ టు హిమ్ ఫస్ట్. థ్యాంక్స్ డాడ్. ఏయ్, మా గురుగారు చెప్పినట్లు నా బ్లూ డ్రెస్ అందాల డ్రెస్ వచ్చేసినట్లుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలరా నువ్వు? కావాలంటే చూడు, మనం క్రాస్ అయిన వెంటనే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. సరిగ్గా చూడు. ఇక్కడున్నావా సంధ్య? నేను నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి. ఇందాక ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ లో వచ్చిందే, తన్ని ఫ్రెండా? అవును. నిజంగానా? సార్ గురుగారు, నిజంగా మీరు సూపర్ సార్. అందాల రాస్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోలేదు. ఆ కళ్ళు, ఆ నడక, ఆ గోల్డెన్ హెయిర్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. తను ఏంజెల్ రా, నేను చెప్పింది తన పక్కనున్న ఆండాల గురించి. ఆండాలా? అదందాల రాస్ ఏంటే ఆండాల రాక్షసి. చచ్చవరు నా చేతులు. సూర్య, కమ్ ఆన్ సూర్య, ఇన్షూర్ చేసుకో. మా డాడ్కి నీట్ గా డ్రెస్ చేసుకుని వాళ్ళంటే నచ్చరు. అండ్ బీ నైస్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ స్మైల్. 2 మినిట్స్ కూడా నేను చెప్పినట్టు ఉండలేవా? ఓకే, లిసన్, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండు, మాట్లాడేటప్పుడు స్ట్రైట్ గా చూడు, సరేనా? మీ డాడ్ని కలవడానికి వెళ్తున్నట్టు లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుంది. నేను చేసుకోవాలంటే నిన్ను ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. నేను ఇంప్రెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ మా డాడ్ని డెఫినెట్ గా ఇంప్రెస్ చేయాలి. క్వశ్చన్స్, లాజిక్స్ అడుక్కు. నన్ను లవ్ చేస్తే నేను చెప్పినట్టు చెయ్. సంధ్యా నీ గురించి చాలా చెప్పింది. కాలేజ్లో టాప్, ఎంఐటీలో సీట్, గుడ్ మ్యూజిషియన్ అని కూడా చెప్పింది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుందాం అనుకున్నాను. నీకు హాబీకి కెరీర్కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ బ్రిలియంట్. వాడికి నాకన్నా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కానీ వాడికి సినిమా అంటే చాలా ఇష్టం. హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్, అందుకే ఆ సీటే వదిలేశాడు. లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకుని ఇంకా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అలాంటి ఫులిష్ డిసిషన్ నువ్వు తీసుకోలేదు. లెట్ మీ కమ్ టు ది పాయింట్ స్ట్రైట్ సూర్య. సంధ్య ఏది అడిగినా నేను ఎప్పుడు కాదని లేదు. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, నువ్వు ముందు ఎంఎస్ ఫినిష్ చేయాలి. సెకండ్, వచ్చి మా బిజినెస్ను జాయిన్ అవ్వాలి. అండ్ లాస్ట్, మాతో పాటు యుఎస్లో ఉండిపోవాలి. ఓకే, అప్పుడు నేను హ్యాపీగా రిటైర్ అయిపోతాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ నా? లవ్ యూ డాడ్. ఓకే మ్యాన్, బాయ్. బాయ్. సీ యూ లేటర్. బాయ్ మా. గ్రేట్. మా డాడ్కి నువ్వు నచ్చుతావో లేదో అని చాలా భయపడ్డాను, బట్ హీస్ వెరీ హ్యాపీ. ఇజ్ంట్ దట్ గ్రేట్? అది కాదు సంధ్య, నీకొకటి చెప్పాలి. నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బీ కేర్ఫుల్ ఓకే, దిస్ ఈస్ వెరీ స్పైసీ. ఓ వెయిట్, యు నో వాట్ దిస్
is the spiciest chili in the world. Oh, okay. Oh yeah. Let me see this. Raju. Yes. నువ్వు బెట్ బాగా వేస్తావంట కదా. Of course. నీకు చిన్న బెట్. ఏంటది? నువ్వు ఇది తినాలి. Oh. It's impossible. Seriously. ఇంపాసిబుల్ అనే పదం ఈ రాజ్గా డిక్షనరీలోనే లేదు. సరే, ఈ బెట్ నేను గెలిస్తే నాకేంటి? ఏంజెల్ విల్ కిస్ యూ అండ్ ద నైట్ పార్టీ ఇస్ ఆన్ us. ఇప్పుడు ఇప్పుడు బెట్ స్పైసీగా ఉంది. రాజు వద్దు వద్దు. గెట్ రెడీ గైస్. ఏమైందా?